హలో పిల్లలు, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు స్కూల్ ఇన్స్పెక్షన్ ఉంది. డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్ నుంచి హైయర్ అఫీషియల్ వస్తున్నారంట. కాబట్టి అలర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండండి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగినారంటే గుమ్మున ఉండండి. అంతేగాని ఏదంటే అది తప్పు చెప్పేసి నన్ను అడ్డంగా బుక్ చేయబాకండి సార్నా. ఓకే సార్. ఇదే ఈ మోజీ స్కూల్. హలో సార్, ఐఎమ్ పుల్లయ్య, ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్. ఓకే ఓకే, ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ వచ్చి మాట్లాడతాం మీతో. అవును సార్, నాది ఒక చిన్న డౌట్. మీరు కార్లోనే జీప్లోనే రావాలి కదా, ఆటోలో ఎందుకు వచ్చారు? పెట్రోల్ రేట్లు వాచిపోతూ ఉంటే అందుకే ఈ ఆటోకి కిరోసిన్ డీజిల్ కొట్టించే దీని మీద వచ్చిన. ఓ అలానే సార్, ముందు నేను ఇన్స్పెక్షన్ చేసినాను, మళ్ళీ మాట్లాడతాం పదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు చెప్పే ఆన్సర్స్ బట్టి తెలుస్తుంది మీరు ఇక్కడ బాగా చదువుకుంటున్నారు లేదా, మీకు బాగా చదువు చెప్తున్నారు లేదా అనేది. సార్, ఫస్ట్ బెంచ్ వాళ్ళని అడగండి సార్, వాళ్ళు బాగా చెప్తారు. ఎవరిని అడగాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మూసుకొని కూర్చో. రే, ఆ లాస్ట్ బెంచ్లో అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో బెంచ్ వేసుకొని కూర్చో అన్నాడు కదా, నువ్వు లేరా? నేనా సారా? అవునరా, నువ్వే లే. చెప్పండి సారు. నీ పేరు అంటరా? రాములు సారు. ఒరే రాములు, మన ప్రైమ్ మినిస్టర్ ఎవడురా? ఏమో సారు, ఎంత యూజ్ వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ఎవడో కూడా నీకు తెలిదారా? అయ్యేందిరా. సరే, కనీసం మన సీఎం అన్నా తెలుసా నీకు? సీఎం అన్నా తెలీదు, సీఎం తమ్ముడు తెలీదు. ఒరే ఎవడురా నువ్వు? చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా సీఎం అన్నా తమ్ముడు అంటాండవా? ఈ క్లాస్ దాకా ఎట్ట వచ్చినావురా? చదువు వచ్చినావా? బిట్లు పెట్టి వచ్చినావా? యా యాదవరా నీకు చదువు చెప్పిందా? ఈ క్లాస్కి ప్రమోట్ చేసిందా? వెంటనే నేను డిమోట్ చేసి ఐదో క్లాస్లోకి వేస్తా. ఫస్ట్ నుంచి క్లియర్గా చదువుకోనరా, బుద్ధి వస్తుంది. నువ్వు నన్ను ఏం చేయలేవు సారు. ఎంత దయనవురా నీకు, నాకే ఎదురు చెప్తావా? ఏం చూసుకుంటారా నీకు అంత పొగురా? నన్ను చూసుకునే సారు. ఏమిరా అంత పుడింగివా నువ్వు? పుడింగిని కాదు, స్టూడెంట్ని కాదు సారు. స్టూడెంట్ కాదా? స్టూడెంట్ కాకపోతే ఎవడురా నువ్వు? ఏడు కూర్చోండవా. మా నాయన పందులు మేపుకొని రమ్మంటే ఈ స్కూల్ పక్కల్లో వచ్చినాను. అప్పుడు ఈ సార్ వచ్చా, రే 20 రూపాయలు ఇస్తా, కొంచెం క్లాస్లో వచ్చి ఫ్యాన్ కింద కూర్చోంపో, స్టూడెంట్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంది అన్నాడు. నేను ఎందుకు కూర్చోవాలి సార్ అంటే, జిల్లా నుంచి ఒక గురినాయలు ఇన్స్పెక్షన్కి వచ్చినాడు. ఇన్ఫెక్షన్కి? ఇన్ఫెక్షన్ కాదురా, ఇన్స్పెక్షన్ అంటే ఆ స్కూల్లో చెక్కింగ్ అనమాట. అవంతా నీకు ఎందుకు లేగానే నేను మేనేజ్ చేసుకుంటాను. నువ్వు వచ్చి మూసుకొని క్లాస్లో కూర్చో, డబ్బులు ఇచ్చి పంపిస్తా. కావాలంటే కిటికీలో నుంచి నీ పందులు కూడా చూసుకో అని చెప్పినాడు సారు. కావాలంటే చూడండి సారు, ఆ కిటికీలో నా పందులు కనిపిస్తాయా? ఇది సారు జరిగిందా? ఒరే టీచరుగా, నన్నే గొర్రెనాయలు అంటావురా? కొండ గొర్రెనాయల పందులు మేపేమని తీసుకొని వచ్చా, క్లాస్ రూమ్లో కూర్చోబెడతావా? నిన్న వెంటనే సస్పెండ్ చేసి పారేస్తాను, ఉండు. కథ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెప్తాండా, నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవు, డిస్పెండ్ చేయలేవు. ఒరే అడ్డంగా దొరికిపోయినా కూడా ఇంత ధైర్యం ఆడిద్దిరా నీకు? భయపడ్డాను, నేను టీచర్ని అయితేగా ఆ పందులు మేపుకునే వాళ్ళలాగా నేను కూడా డూప్లికేట్ టీచర్నే. ఈ క్లాస్ టీచర్ మా ఫ్రెండ్ వాడికేదో పని ఉండదంటే ఈ ఒక్కరోజు మేనేజ్ చేయమని నన్ను పంపించినాడు. ఏంట్రా మీరు అనేది, నరాలు కట్ అయిపోతా ఉండయ్యా. ఇన్ని జరుగుతా ఉంటే ఆ ప్రిన్సిపల్ పుల్లయ్య గారు ఏం చేస్తున్నాడా? మీరు డూప్లికేట్ గొల్లైనా నన్ను ఫూల్ చేసినారు కాబట్టి మీ పని వచ్చి మళ్ళీ చెప్తా. ముందు ఆ పుల్లయ్య గారి సంగతి చెప్పాలా? నువ్వేంది మాకు చెప్పేది, మాకు ఇంకేం పని ఇక్కడ? ఇక్కడికి రాకుండా గుమ్మని కూరగాయలు అమ్ముకోండినా, 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. నువ్వేం మా పని చెప్పనులే, మేము పోతా ఉన్నాం. హలో మిస్టర్ పుల్లయ్య, అసలు ఈ స్కూల్లో ఏం జరుగుతూ ఉందో నీకు తెలుసునా? పిల్లకాయలు ఉండే స్కూల్లో మీరే పిల్లకాయలలాగా ఆడుతూ ఉంటారు. ఒకడేమో పందులు మేపుకునేవాడు, ఇంకోటేమో కూరగాయలు అమ్మేవాడు. ఏంది ఇది, స్కూల్ అనుకున్నావా ఇంకేమైనా అనుకుంటావా? సార్ కంట్రోల్, సార్ కంట్రోల్. ఇంత చిన్న విషయానికి అరిస్తే ఎలా సార్? పీపీ హార్ట్ అటాక్ వచ్చి పోతారు. కాస్త మెల్లిగా మాట్లాడండి. రే పుల్లయ్యగా, నాకు కానీ మన్నినంటే నిన్ను పీకేస్తే కొత్త ప్రిన్సిపల్ని అపాయం చేపిస్తా, జాగ్రత్త. నువ్వేంట్రా నన్ను పేరుకు పారేసేదే? అసలు నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ే కాదు. మా మామకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే నన్ను ఈ రోజుకి మేనేజ్ చేయమన్నాడు. ఎవడన్నా ఇన్స్పెక్షన్కి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే ఈ 10,000 వాడు ముఖం మీద కొట్టు, వాడే మూసుకొని పోతాడు అని చెప్పినాడు. ఏమిటి, 10,000 కావాలా వద్దా? సర్లే, మనుషులన్నాక అందరూ తప్పులు చేస్తారు, నువ్వు 10,000 ఇట్టే. ఇదిగో సారు తీసుకో.
ఇవన్నా ఒరిజినల్ నోట్లైనారా లేకపోతే మీ డూప్లికేట్ బ్యాచ్ లాగా డూప్లికేట్ నోట్సా? డబ్బు విషయంలో అలాంటిది ఏం లేదు సార్, మీరు నిశ్చింతగా తీసుకొని పోండి. సరేలే సరే, ఇట్లాంటి ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చూసుకోండి, మళ్ళీ వస్తా. అబ్బా యాడ దొరికిపోతానో అని భయపడిపోయినా. మొత్తానికి సేఫ్గానే అట్టే 10,000 రూపాయల ప్రాఫిట్ కూడా వచ్చినది. వశయ్ అవన్నీ కుదరవే, రేపసలే నాకు ఇన్స్పెక్షన్ ఉంది. ఇన్స్పెక్షన్ ఉంటే నాకెందుకు? రేపు మన మ్యారేజ్ డే, బయటికి వెళ్ళి బాగా షాపింగ్ చేసి సినిమాకి పోయి సినిమా చూసేసి మళ్ళీ బాగా హోటల్లో తిండి తినేసి రావాల్సిందే. వశయ్ ఇవన్నీ చేయాలంటే ఒక రోజు పడుతుంది. అందుకే ఇన్స్పెక్షన్ వదిలేసరా. వశయ్ ఎలా కుదరదే? ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదా? ఎందుకు కుదరదనే మీ తమ్ముడు ఇంట్లో ఖాళీగానే దింగితంటే అప్పుడు ఉన్నాడు కదా. నీ ప్లేస్లో వాడిని పోయి మేనేజ్ చేయమను. నువ్వు ఎట్టుంటావు ఆ స్కూల్ వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి వాడిని పోయి మేనేజ్ చేయమను. తప్పదా? తప్పదో. విన్నావు కదరా మీ వదిన మాటలు. అమ్మో ముందుగానే వదిన జాతిరత్నం, డబ్బులు ఇచ్చారంటే మొత్తం పెరుకుని వస్తుంది. ఒకవేళ డబ్బు గురించి అడిగితే 5,000 ఇచ్చినారు అని చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని ఈడ్చి కొట్టండి సరేనా.